ఈ రకంగా మీ అందరికీ కూడా కేసులు వేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు. పేదలకు భూములు ఇచ్చేదానికి కూడా, ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్ర రాజకీయాలు సాగుతా ఉన్నాయి. కోట్లల్లో కేసులు వేస్తా ఉన్నారు. ఆ కేసులను అధిగమించడానికి ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకు పోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది అని అంటే ఎంతటి దౌర్భాగ్యకర పరిస్థితిలో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు. కానీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే రోజున, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అదే రోజున పేదలందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చి 30 లక్షల మందికి పేదలకు ఆ రోజు దేవుడి దయతో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆశిస్తా ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయిస్తాడు. ప్రజలందరి దీవెనల వల్ల జరుగుతుంది అది అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నా. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.